మీ ఇంట్లో కార్ ని రెంట్ కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను కిరణ్. మనతో పాటు యమునూరులో ఉన్న జనసేన పార్టీ నేత, అయితే రాష్ట్ర సేవాదళ్ కోఆర్డినేటర్ చెల్లా వరుణ్ గారు ఉన్నారు. నమస్తే వరుణ్ గారు. నమస్కారం కిరణ్ గారు. సార్, బ్రతకడానికి రాజకీయాలకు రావద్దు, బ్రతుకులు మార్చడానికి రాజకీయాలకు రండి అంటున్నారు, ఆ కాన్సెప్ట్ ఏంటి? మా పవన్ కళ్యాణ్ గారు ఆలోచనే ఆ సిద్ధాంతాలు సార్. రాజకీయం చేయడానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తన వ్యక్తిగత స్వార్థాల కోసమో, లేకపోతే ఆయన కుటుంబాన్ని కాపాడుకోవడానికి కోసమో, లేకపోతే వాళ్ళ వర్గాన్ని కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. సో అందుకని రాజకీయాల్లోకి రావడానికి, మీరు బతకడానికి కాదు, సమాజాన్ని మార్చడానికి మీరు రాజకీయాల్లోకి రావాలనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఆ ఆలోచనే మా ఆలోచన. అయితే చెల్లవరుణ్ ఇంతకు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అనేది చాలా మంది తెలియదు. ఇంతకు మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? చెల్లవరుణ్ ఇక్కడే యమునూరు వ్యక్తే. కాకపోతే యమునూరు వాసులకి నేను మ్యారేజ్ చేసుకుంది ఇక్కడే. నేను పుట్టి పెరిగింది కూడా చిన్న పక్కన ఉన్న యమునూరు నియోజకవర్గంలో వెంకటగిరి అనే ఒక చాలా చిన్న విలేజ్. చిన్న విలేజ్లో నేను పెరిగాను. అట్లాగే మా మేనమామలు కావచ్చు, అందరు కావచ్చు ఇక్కడే ఉన్నారు. నా సొంతూరు, మా ఫాదర్ అయితే మాత్రం ఆలూరు. కాకపోతే నేను మొత్తం సెటిల్ అయింది మాత్రం ఇక్కడే. ప్రొడ్యూసర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, హఠాత్తుగా సినిమాల్లో నుండి ఇటు రాజకీయాలకు రావడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ చిన్న సార్, నాకు రాజకీయాల కన్నా నేను సినిమా ఇండస్ట్రీలో ఒక ఫ్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఒక మంచి డైరెక్టర్గా ఉండాలి, మంచి ప్రొడ్యూసర్గా ఉండాలని ఒక కళారంగం మీద చాలా ఇష్టంతో వెళ్ళాను. ఇష్టంతో వెళ్ళిన తర్వాత ఆ ఇష్టంతో పాటు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్నప్పటి నుంచి, ఆయన మొట్టమొదటిసారిగా నాకు బాగా గుర్తు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మొదటి సినిమా బయటకు వచ్చేటప్పుడు ఈ అబ్బాయి ఎవరు అని చెప్పి ఒక పోస్టర్ వేశారు. ఆ రోజే ఆయన చూడటం జరిగింది. అప్పటి నుంచి ఏదో తెలియని ఆయనకి, ఆయనకు సినిమాలు కావచ్చు, ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఆకర్షితులై ఆయనకు ఒక విపరీతమైన అంటే చాలా ఇష్టమైన అభిమానం అయిపోయి ఎప్పుడు కూడా ఆయన గురించి తెలుసుకోవడం, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని కొంచెం పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గర అవ్వడం వల్ల, అదేనేమో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యంలో ఈరోజు మనం ఆయన కూడా మన సినిమా ప్రొడ్యూసరే, కుబుసమ్ సినిమా చేశారు డాక్టర్ శ్రావణ్ గారు అని. ఆయన మనకి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆయన కోసం వర్క్ చేశాం ఆ రోజు, యువరాజ్యంలో ఉండేవాళ్ళు అనమాట శ్రావణ్ గారు. సో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఇంకా దగ్గరగా చూడటం, అదే ఈరోజు జనసేన పార్టీ వైపు నన్ను సినిమా ఇండస్ట్రీని వదులుకొని, సినిమా ఇండస్ట్రీ వద్దు, నా జీవితం పవన్ కళ్యాణ్ గారి కోసమే నడవాలి. పార్టీ పెట్టినప్పుడు అంటే మీరే వెళ్ళారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీకి రమ్మని చెప్పి ఆవేదించారా? పవన్ కళ్యాణ్ ఆశయ సాధన సమితి అనేది ఒక ఎన్జిఓ. జనసేన పార్టీ పెట్టకముందే మీరు ఒక ఎన్జిఓ నడిపేవాడు. ఆ ఎన్జిఓ నడిపినప్పుడు సార్, ఆయనకి ఎంత దూరదృష్టి అంటే మనం అనుకుంటాం ఆయన రాజకీయాల్లో ఊకే రాలేదండి. కానీ నా డేటా కలెక్ట్ చేశారు, అంటే ఎవడు వన్ను తీసుకురాండి అని చెప్పేసి నాకు అన్నప్పుడు, నాకు హరిప్రసాద్ గారు, ఇప్పుడున్న ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, రియాజ్ గారు, అలాగే మహేందర్ రెడ్డి గారు మన పార్టీ వైస్ ప్రెసిడెంట్, అట్లాగే మన తెలంగాణకు సంబంధించిన శంకర్ గౌడ్ గారు అధ్యక్షు గారు, వాళ్ళందరూ నన్ను పిలిచారు, సార్ రమ్మంటున్నారు నువ్వు రా అని చెప్పేసి. అంటే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా ఆయనతో ప్రయాణం స్టార్ట్ అయ్యింది. సరే, ఇన్నేళ్ళుగా మీరు పార్టీలో ఉన్నారు, అందులో యమునూరులో బాగా పట్టుగా పెట్టుకున్నారు. ఈ యమునూరు నుండి మీకు ఏ పార్టీ తరఫున ఏమే పదవులు వచ్చాయి? యమునూరు తరఫున నాకు ఇవ్వలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ పదవుల కోసం ఆశించి నేను పార్టీలోకి రాలేదు. మీకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మమ్మల్ని 1-to-1 అందరితో మాట్లాడారు. ఒక 21 మెంబర్స్ సేవాదళ్ అనే ఒక వింగ్ పెట్టినప్పుడు దాంట్లో 21 మెంబర్స్తో 1-to-1 మాట్లాడి, మీకు ఏమి కావాలి, మీరు ఏమి ఆశించి వస్తున్నారు రాజకీయాలకి ఏంటి అని చెప్పేసి అందరితో మాట్లాడే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడిగారు, ఏంటి నువ్వేమవ్వాలనుకుంటున్నావు అని అన్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మాట చెప్పాను ఆ రోజు, జనసేన పార్టీలో కావచ్చు మీతోను కాదు నడవాలనేది నా లక్ష్యం. కనీసం ఒక గ్రామానికి సర్పంచ్ అవ్వాలని కోరిక కూడా నాకు లేదు. మిమ్మల్ని సీఎంగా చూడాలని తప్ప ఒక గ్రామానికి సర్పంచ్ అవ్వాలని కోరిక కూడా నాకు లేదని చెప్పాను నేను సార్. యమునూరు నుండి మీరు గతంలో సింగిల్గా పోటీ చేస్తారు జనసేన పార్టీ, అప్పుడు మీకు టికెట్ ఆశించారా మీరు? అంటే వాస్తవానికి నాకు అప్పుడున్న 2019 ఎలక్షన్ ముందు తోట చంద్రశేఖర్ గారు అని చెప్పి మనకు ప్రధాన కార్యదర్శి గారు ఉండేవాళ్ళు, ఆ రోజు పార్టీ అధిష్టానం నాకు చాలా క్లియర్గా వరుణ్ నువ్వు యమునూరు నుంచి పోటీ చేయమని నాకు చెప్పారు. అయితే నేను అప్పటికే పోటీ చేయకూడదని చెప్పి నిర్ణయించుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఈ రాష్ట్రానికి సీఎంగా చూడాలనేది మా ఆకాంక్ష ఉన్నప్పుడు, పదవుల కోసమో లేకపోతే నేను ఎమ్మెల్యే అభ్యర్థి అవ్వాలన్న ఆలోచన మాకు లేదు ఆ టైంలో. నేను ఎట్టి పరిస్థితుల్లో
పవన్ కళ్యాణ్ గారి కోసం పార్టీ కోసం పనిచేయాలనుకున్నప్పుడు నేను ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ పార్టీ అప్పటికి నా కష్టాన్ని గుర్తించి నువ్వు పోటీ చేయమని చెప్పినప్పుడు నేను ఇక్కడ ఉన్న ఒక ఇద్దరు లీడర్స్ తీసుకొచ్చా. అప్పుడు నా ఆధ్వర్యంలో బందే నవాజ్ అని, తర్వాత ఆల్ఫ్రెడ్ రాజ్ అని చెప్పేసి వీళ్ళిద్దరు నేను పార్టీలోకి ఆహ్వానించాను. కానీ ఆ రోజు వాళ్ళు ఆహ్వానించేటప్పుడు పార్టీ అధిష్టానం మేరకు నేను వీళ్ళని ఆహ్వానిస్తున్నప్పుడు టికెట్ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళిద్దరిని ఆహ్వానించని చెప్పారు. ఓకే, నేను ఇద్దరిని కూడా టికెట్ కన్ఫర్మేషన్ లేకుండా మీరు పార్టీ కోసం వస్తే పని చేయండి, అందరు కలిసి పనిచేద్దాం, టికెట్ నాకు వద్దు టికెట్, మీ ఇద్దరిలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అందరు కలిసి పనిచేద్దాం అని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. చెప్తే వాళ్ళు నాకు టికెట్ అని చెప్పుకోవడం వల్ల నాకు అది నచ్చలేదు. ఎందుకంటే పార్టీని ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. మనకు పార్టీ ఒక తల్లి లాంటిది. మనం ఏ తల్లి మనకు ఒక నాలుగు మాటలు అన్నా ఇంకోటి అన్నా ఏం చేసినా మన తల్లే. అలాంటిది పార్టీ నాలుగు అనకూడదు అనేది నా ఆలోచన. సో అందువల్ల నేను వాళ్ళకి దూరంగా ఉండిపోయాను. ఒకసారి మీ ఇష్టం అని చెప్పిన వర్షంలో నేను ఉండిపోయాను. ఈ క్రమంలో పార్టీని నాకు చెప్పినప్పుడు, పోటీ చేయమని చెప్పినప్పుడు నేను సింగిల్గా నో అని చెప్పాను. నేను చెయ్యను. అంటే ఎవరైనా పార్టీ టికెట్ ఇస్తా నో అనడం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. అంటే ఎందుకు నో అని అంటే పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక మాట ఇచ్చినప్పటికీ, సార్ నేను ఒక గ్రామానికి సర్పంచ్ అవ్వాలని కోరిక కూడా నాకు లేదన్న అని నేను చెప్పినప్పుడు పార్టీ టికెట్ ఇస్తుందని వెంటనే నేను ఎగిరి గంత తీసుకున్నాడు. నా నిజాయితీ ఏముంటుంది అక్కడ? అంటే నేను ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన మాట అబద్ధమా? లేకపోతే ఈరోజు పార్టీ ఇస్తుందని చెప్పిన వెంటనే నాకు ఒక టికెట్ ఇచ్చేయండి అంటే అది కరెక్ట్ కాదు కదా. అదొక్కటి ఒక పాయింట్ అయితే. రెండో పాయింట్ మేము అనుకునేది అంటే జస్ట్ అప్పటికి 15 డేస్ మాత్రమే ఎలక్షన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న భీమవరం కావచ్చు, గాజువాక కానీ అక్కడెళ్ళి ఆయన కోసం వర్క్ చేయాలి. ఆయన కోసం వర్క్ చేసి ఆయన గెలిపించుకోవాలి తప్ప ఇక నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి నేను ఎమ్మెల్యే అభ్యర్థి అనిపించుకోవాలన్న కోరిక నాకు రాలేదు. ఆయన కోసం పనిచేయాలన్న ఆలోచనే వచ్చింది. అందుకే పేరుకు టికెట్ ఇస్తామని చెప్పారు. కానీ టికెట్ అయితే మీకు రాదని చెప్పి తెలిసి కూడా తెలుసు. అంటే ఒక బీసీ చెందిన వాళ్ళు ఎవరినన్నా దింపాల బరిలో దింపాలని చెప్పి జనసేన పార్టీ ఒక దృఢ నిశ్చయంతో ఉండి ఒక రేఖ గోడననే తెచ్చిపెట్టారు. లేదు, అంతే. ఎందుకంటే మేము అది బయట ఉన్న రూమర్ ఏమై ఉండొచ్చుకొని మాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆ టయానికి మనకి 14 నియోజకవర్గాల్లో పోటీ చేయాలి పార్టీ. కానీ మనకున్న సిపిఎం సిపిఐ పార్టీతోన తర్వాత బిఎస్పి పార్టీతోన అలయన్స్లో ఉండడం వల్ల మనకు 9 సీట్లు మాత్రమే మనకు వచ్చింది. ఎవరైతే రేఖా జవాజీ గారి సొంత నియోజకవర్గం అనేది కర్నూలు ఆ రోజు సిపిఎంకి వెళ్ళిపోయింది, తర్వాత అలాగే మన డోను ఇలాంటివి వెళ్ళిపోయినప్పుడు అమ్మాయికి ఎక్కడో దగ్గర అపాయింట్ చేయాలి. చేయాలి కాబట్టి నేను నో అన్నాను కాబట్టి ఖాళీగా ఉంది ప్లేస్. ఆ ఉద్దేశంతో అమ్మాయికి ఇచ్చేస్తారు తప్ప వేరే ఉద్దేశం. మీరు నో అన్నందుకు వచ్చింది అంటారు? అంతే, నో అంటే వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీరు నో అన్నారేమో అని. లేదు, టికెట్ రాదు కదా, ముందే నో అంటే అయిపోయి కదా అన్నట్టు ఏమన్నా. అలాంటప్పుడు నాకు పార్టీ టికెట్ తీసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడు నేను అదే విషయం మీకు ఇంకొక విషయం చెప్తాను. కానీ పార్టీలో మాకు ఎవరికి టికెట్లు కావాలని చెప్పేసి ఒక అప్లికేషన్ ఫిలప్ చేసుకునేది. కనీసం నేను అప్లికేషన్ కూడా ఫిలప్ చేయలేదు. నిజంగా నాకు ఆశ ఉంటే నేను వెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేస్తాను కదా. సో మాకు ఇంకొకటి ఈ టైంలో మీకు చెప్పు ఒక సందర్భం వచ్చింది చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట మాట్లాడారు. ఈ రోజుకు మాకు మారుమవుతుంటుంది మాట అది. చిరంజీవి అనే మహాసర్పాన్ని రాజకీయ చలచీమలో చంపేశాయి. పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీని కానీ ఎవడు చంపలేదు. నేను బతుకున్నంత వరకు జనసేన పార్టీ ఉంటుంది. ఒక ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చిందే బడుగు బలహీన వర్గాలకు రాజధికారం ఇవ్వడం. ఈ రోజు వరకు అసెంబ్లీలో కూర్చోలేని ఏ సామాజిక వర్గం కూడా ఈరోజు అసెంబ్లీలో కూర్చోవాలా? అటువంటి సమాజ వర్గాలకు అసెంబ్లీలో కూర్చోబెట్టే బాధ్యత నాది. ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల రాజకీయం చేయడాని కోసం వస్తున్నాను. దానికి మీరు నమ్మితేనే నాతో నడవండి, లేకపోతే నాతో నడవద్దని చెప్పిన ఏకైక లీడర్ ఎవరైనా ఉంటారు? పవన్ కళ్యాణ్. ఓకే, మీకైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన భావాలన్నీ నచ్చాయి. అయితే మీరు ఇంతవరకు ఆ భావాలను చూసి ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, ఏమైనా సేవా కార్యక్రమాలు ఏం చేస్తారు ఇంతకు? లేదు సార్, ఇప్పుడు కిరణ్ గారు మాకు పవన్ కళ్యాణ్ గారు అటు పార్టీ పెట్టకముందే నాకు ఎన్జిఓ ఉందని చెప్పాను మీకు. ఆ ఎన్జిఓ ద్వారా నేను అండ్ ఉమ్మడి రాష్ట్రాల్లో నేను సేవా కార్యక్రమాలు చేసేది. ఎప్పుడైతే నాకు సేవాదాలు ఇచ్చిన తర్వాత ఆయన ఆలోచనని నేను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో ఎంతో కొంత ఆయన అభిమానైనందుకు ఆయన సేవా గుణాన్ని నేను కూడా కొంచెం ఎంతో తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ నా ఎమ్మెగనూరు ప్రాంతంలో ఇక్కడున్న మిలిటరీ రిటైర్మెంట్ ఆర్మీ ఆఫీసర్స్ ఆయనకి జై జవాన్ అన్న, జవాన్లన్నా రైతులన్నా చాలా ఇష్టం కాబట్టి ఆయన అభిమానిగా నేను ఇక్కడ ఎమ్మెగనూరులో సుమారుగా రిటైర్డ్ అయిన ఆర్మీ ఆఫీసర్స్ అందరికీ నేను గౌరవించడం జరిగింది ఆయన పేరు మీద. ఆ రోజు వాళ్ళు కళ్ళలో చూసిన ఆనందం ఇంతే కాదు, పవన్ కళ్యాణ్ గారు అభిమాని మమ్మల్ని గౌరవించారు. ఈ దేశంలో మేము దేశం కోసం ఇక్కడ ఉన్న ప్రజల కోసం బార్డర్లో వెళ్ళి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడి వస్తే మమ్మల్ని చాలా నీచంగా చూస్తున్న రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గౌరవించారు అంటే
వాళ్ళు ఆ శాల్వా పవన్ కళ్యాణ్ గారు కప్పారన్న ఫీలింగ్లో వాళ్ళు భావోద్వేగానికి గురయ్యారు. అది ఎప్పటికి నా లైఫ్లో నేను మర్చిపోలేను. మైనార్టీస్ ఎక్కువ మంది ఉన్నారు. అంటే 1970 నుంచి నేను తీసుకున్న ఏదో ఇప్పుడు సందర్భం కాదేమో నాకు తెలియదు, కానీ ఆ రోజు మిలిటరీ రిటైర్మెంట్ ఆర్మీ ఆఫీసర్స్లో చాలామంది మైనార్టీస్ ఉన్నారు. ఆ రోజు షాక్ అయ్యాను నేను. నాకు ఇంతమంది మైనార్టీస్ ఉంటారని కూడా తెలియదు. సో వాళ్ళు అసలు నా లైఫ్లో మర్చిపోలేదు మెమరీ అండి నాకు అది. సో దాని తర్వాత చేనేత, అంటే ఎప్పుడు రైతుల కోసం ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి ఈరోజు సార్ అందరికీ 100,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ నేను 2016లోనే ఆయన సిద్ధాంతం ఇప్పుడుది కాదు, ఆయన ఈరోజు ఇస్తున్నాడు. ఆయన ఆలోచనే అప్పటి నుంచో ఉన్న ఆలోచన అది. ఆయనకన్నా ముందు ఆలోచన మేము తీసుకొని ఏం చేసామంటే ఇక్కడున్న నా 100 పరిధిలోన కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి ఆర్థిక సాయం చేశాము. అలాగే చేనేతలు ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ 800 సింహపురి అంటారు దీన్ని, ఇక్కడ మనం చేనేత సింహపురి అంటారు. సో ఆయన వాళ్ళకి చనిపోయిన ఆర్థికంగా ఏమీ లేక చనిపోయిన వ్యక్తులు కూడా నేను ఆర్థిక సాయం చేయడం జరిగింది. అయితే మీ అధినేత కన్నా ముందే మీరే స్టార్ట్ చేశారు. అంటే ఆయన ఆలోచనే సార్, ఆయన్ని దగ్గరగా చూడటం, ఆయన మాటలు కావచ్చు, మనకి ప్రతి దగ్గర ఒక ఆయన ఒక డిక్షనరీ సార్. మనము పవన్ కళ్యాణ్ గారిని మనము ఎంతగా అభిమానించేదానికి ఆయన వ్యక్తిత్వం చూస్తే ఆయన ఒక డిక్షనరీ. ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆన్సర్ దొరుకుతుంది అండి. లైఫ్లో మనం ఎదగడానికి కావచ్చు, మనము అన్ని రకాలుగా మనిషికి ఏమి కావాలనేది పవన్ కళ్యాణ్ గారు చూస్తే మనకు తెలిసిపోతుంది సార్. ఈ 800కి మీరు ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడు ఎట్లా టికెట్ వద్దంటున్నారు, పోటీలు నిలబడంటున్నారు, ఎలా మీరు ప్రజల్లో ఎలా పోతారు, ఎందుకు ఏమని పోతారు? ఇంతకు సర్వీస్ చేసే క్రమంలో నా ఆలోచన అంతా ఒకటేనండి. 800కి ఏం చేయాలి అనుకునే ఇక్కడికి వచ్చినప్పుడు 800 కన్నా ముందు నేనేం ఆలోచించానంటే ఈ జిల్లాలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఒక సైన్యంలాగా ముందుకెళ్ళాలా, ఒక సైన్యంలాగా ఉండాలి ఆయనతో పాటు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని నమ్మిన వ్యక్తులు నేను ఒకని. జిల్లా ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ ఇస్తే ఏదైనా ముందుకెళ్ళచ్చు. మీకు ఏమి ఇన్ఛార్జ్ లేదు కదా 800లో. సార్ 800లో అంటే పార్టీ కోసం పనిచేయడానికి పదవులు అవసరం లేదు సార్. పార్టీ కోసం ఇప్పుడు ఈరోజు నాకు 2019 తర్వాత నుంచి నాకు ప్రోటోకాల్ లేదు. వాస్తవాలు మాట్లాడుకుంటే నాకు ప్రోటోకాల్ లేదు. ఆయన నేను పనిచేస్తున్నాను, ఆయన క్యాడర్ ప్రోటోకాల్ లేదంటే మీ పార్టీ సరిగ్గా గుర్తించలేదంటారా? అట్లా కాదు, ప్రోటోకాల్ అంటే పార్టీ గుర్తించలేకపోవడం కాదు. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ రేఖా జవాజీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మా జిల్లాకి ఇంకా పార్టీ ఎటువంటి ఇంకా బలోపేతం చేసే దిశగా ఇంకా ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఇంకా రావచ్చు, రేపు రావచ్చు రాకపోవచ్చు. కానీ ప్రోటోకాల్ కోసం, ప్రోటోకాల్ ఉంటేనే పనిచేస్తామని, ప్రోటోకాల్ లేకపోయినా పార్టీ కోసం పనిచేయచ్చు, కార్యకర్తలకు అండగా నిలబడవచ్చు అన్ని. అంటే మనం చేయాలనుకుంటే ఎలాగైనా చేయొచ్చు అనేది చెప్తున్నాను. 800లో జనసేన పార్టీలో కార్యాలయాలు 2 ఉన్నాయి, ఎందుకలా? ఒకటే కార్యాలయం ఉంది, రేఖా జవాజీ గారిది కార్యాలయం. ఇక్కడ అదే అంటున్నాను, పార్టీ కార్యాలయం వ్యక్తిగత కార్యాలయం నాది, ఇది నా ఏమంటే నేను ఇక్కడ చూసుకుంటాను. ఒకవేళ పార్టీ కార్యక్రమాలు ఏమైనా చేయగలిగినప్పుడు, పార్టీ కోసం పార్టీ పిలిపించే కార్యక్రమాలు నేను పాల్గొనాలనుకున్నప్పుడు పాల్గొంటాను, వెళ్ళి పిలిస్తే వెళ్ళి పాల్గొంటాం, లేకపోయినప్పుడు మన వర్క్ మనం చేసేసుకుంటాను. పిలవట్లేదంటారు? అంతేగా మరి ఎందుకు, ఏం క్లాస్ వచ్చింది? ఇక్కడ క్లాస్ ఏం లేదు, ఇక్కడ వాళ్ళకి వ్యక్తిగతంగా ఏం క్లాస్ లేదు మనకి, ఎందుకో పిలవలేదంటే. నిన్న మొన్న ఎలక్షన్స్లో ఎన్డీఏ తరఫున అభ్యర్థి బీవీ జనేష్ రెడ్డి గారికి మీరు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? బీవీ జనేష్ రెడ్డి గారు మాకు సపోర్ట్, మా సపోర్టు జనసేన సపోర్టు ఆయనకి పరిపూర్ణంగా ఇవ్వడం జరిగింది. ఎట్లా ఎట్లా అంటే, మాకు కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది, 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం చేస్తుంది, 175 నియోజకవర్గాల్లో బీజేపీ చేస్తుంది. అంటే ఎక్కడ కూడా ఎక్కడ నిలబడినా తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎన్డీఏ అభ్యర్థికి మనం ఓటేయాలి, ఓటు చీల్చకూడదు అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారు జగన్నాథ్ రెడ్డి గారు, ఇప్పుడు ఎన్డీఏ మొత్తం అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక ఎలా ఉన్నారు? అంటే ఇప్పుడు జనసేన పార్టీని కలుపుకొని పోవడం, అంటే ప్రతి ఒక్కరికి ఏమైనా కార్యక్రమాలు ఉంటే పిలిచడం అట్లాంటివి, ఇటు ఇన్ఛార్జ్ కావచ్చు లోకల్ కానీ ఏమైనా అంటే సందర్భంలో వచ్చినాయి లేదు? ఇక్కడ ఇన్ఛార్జ్ని పిలుస్తారో లేదో నాకు తెలీదు. కాకపోతే ఎలక్షన్ ముందు వరకు కూడా మాతో కమ్యూనికేషన్ బాగానే ఉండేది. ఎవరికి? ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే గారికి నాకు కమ్యూనికేషన్ బాగానే ఉండేది. మనమందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట ప్రకారం మనము లోకల్ ఎమ్మెల్యే గారికి మనం సపోర్ట్ చేయాలని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్ అయితే ఎక్కడ కూడా మమ్మల్ని పిలిచిన దాఖలాలు కానీ అవన్నీ లేవు. అయినా కూడా మేము కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో జనసేన బీజేపీని కలుపుకొని వెళ్తారు తప్ప, ఎందుకో 800లో మాత్రమే
జనసేన పార్టీని కలుపుకొని పోయినట్లు కనిపించలేదు. మొన్న ఏదో రోడ్డు ప్రోగ్రామ్ అప్పుడు జనసేన ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. అంతే అంతే అనిపించి అంతకుముందు అయితే ఎక్స్పెషల్ నన్నైతే మాత్రం ఏం పిలవట్లేదు. కారణం ఏంటంటే ఇన్ఛార్జి పిలుస్తున్నాం కదా, ప్రోటోకాల్ ప్రాబ్లం. ప్రోటోకాల్ అంటే నీకు ప్రోటోకాల్ లేదు కదా, అందుకనే మాకు ప్రోటోకాల్ లేదు. ప్రోటోకాల్ లేదు కదా, ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే, ఓ నిజమే ప్రోటోకాల్ లేదు, మరి ఎలక్షన్ ముందు ఎందుకు ప్రోటోకాల్ గుర్తురాలేదు? ఆ రోజు 70-68 గ్రామాల నుంచి కేడర్ని తీసుకొచ్చినప్పుడు ఎందుకు ప్రోటోకాల్ గుర్తురలేదు? అయితే మీకు ప్రోటోకాల్ కావాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? నేను వాస్తవానికి కిరణ్ గారు, నేను ఎప్పుడు కూడా ప్రోటోకాల్ కోసం పాకలేదు. అంటే ఇప్పుడు అన్న ఇంతకుముందు కూడా అన్నారు కదా నాకు ప్రోటోకాల్ లేదు. అంటే లేదు కాబట్టి ఇప్పుడు లేదు అయినా బాధ అయితే ఉంది కదా మీకు. ఆ బాధ ఉంది. అంటే బాధ ఎందుకోసం ఉంటుందంటే, ఏదైతే నాయక ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా బాధ ఇక్కడ ఏంటి, ప్రోటోకాల్ వల్ల ఏంటి ప్రాబ్లం అంటే, ఇక్కడ జనసేన నాయకులను కానీ కార్యకర్తలను కానీ పట్టించుకోలేని సిచ్యువేషన్. ఇప్పుడు బాధ ఏంటంటే, మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన మంత్రిగా ఉన్నారు. ఈరోజు గ్రామ స్థాయిలో గ్రామ అభివృద్ధి కోసం కానీ, ఈరోజు గ్రామాల్లో ఉన్న వాటర్ ప్రాబ్లం లేకుండా చేయడానికి కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, లేకపోతే ప్రతిసారి గ్రామ సర్పంచ్కి ఫ్లాగ్ హాస్టింగ్, వీటికి ఆగస్ట్ 15 వీటన్నిటికీ ఒక 500 రూపాయలు ఇచ్చే దగ్గర నుంచి ఈరోజు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు ఇచ్చే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఇవి మేము చెప్పుకోవాలి కదా సార్, మా గ్రామాలకు వెళ్ళాలి కదా. ఈరోజు మాకున్న 75 గ్రామాల్లో వెళ్ళిపోయి ఎదిగో మా పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారు. ఈరోజు మీరు తాగుతున్న నీళ్లు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేవే, ఈరోజు ఈ పూడికలు తీసింది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేవే, ఈరోజు గ్రామ అభివృద్ధి కోసం ఇది చేస్తున్నాడు మా పవన్ కళ్యాణ్ గారు అని మనం చెప్పుకోవాలి కదా. చెప్పుకోవడానికి అవకాశం లేదు. జనసేన పార్టీ గురించి కొంచెం మాట్లాడుకుందాం. అయితే జనసేన పార్టీ సేవాదల్ జిల్లా కన్వీనర్గా మీరు చేశారు, అలాగే సురేష్ గారు కూడా ఉన్నారు కన్వీనర్గా చేశారు, ఇప్పుడు జనసేన పార్టీ కన్వీనర్గా ఉన్నారు సురేష్ గారు. అయితే మీ ఇద్దరు కలిసి కన్వీనర్గా సేవాదల్లో పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు మీ ఇద్దరికి ఎందుకు పడట్లేదు? పడట్లేదు అనేది ఏం కాదు, పార్టీ లైన్ని మనం అంటే మీ ఇద్దరు ఎప్పుడు కలిసి మాట్లాడుకోవడానికి చాలా తక్కువ ఉన్నాయి సందర్భాలు. అది ఎందుకు వాస్తవం అంటే అట్లాగే ఏం కాదు, ఏమైనా అవసరం ఉంటే సురేష్ గారితో డిస్కస్ చేయడము, సురేష్ గారు చెప్పడం జరిగింది. కాకపోతే నాకున్న ఇప్పుడు సిచ్యువేషన్, ఆయన జిల్లా కన్వీనర్గా ఉన్నారు, మాకు ఎప్పుడు కూడా కలిసి మాట్లాడంటే వ్యక్తిగతంగా కలుస్తుంటాం తప్ప పార్టీ పరంగా ఏదైనా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు కలుస్తుంటాం. కాబట్టి నాకు సురేష్ గారు ఎప్పుడు కూడా గొడవలు జరగడమో ఇంకోటో కాదు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చిన మాట వాస్తవం. ఎందుకోసం వచ్చిందంటే, ఆయన ప్రయత్నము పార్టీ బాగుండాలని, నా ప్రయత్నం పార్టీ బాగుండాలని, అక్కడ ఎక్కడో చిన్న మిస్అండర్స్టాండింగ్ రావడం కొంచెం ఇబ్బంది జరిగిన మాట అయితే వాస్తవం. మీరు సినీ ఇండస్ట్రీ వదిలిపెట్టి వచ్చారు, సుమారు 8 ఏళ్ళు వచ్చాయి పార్టీ పెట్టబట్టి, ఈ 10 ఏళ్ళు ఎమ్మనూరు నిజవర్గంలో మీ పట్టు ఎలా ఉంది? పార్టీ తరఫున కావచ్చు, మీ వ్యక్తిగతంగా కావచ్చు. అంటే నేను ఎప్పుడైతే నాకు సేవాదళ కోఆర్డినేటర్గా నాకు అధ్యక్షులు వారు ఇచ్చినప్పుడు, కళ్యాణ్ గారు ఇచ్చినప్పుడు, నేను 14 నియోజకవర్గాలకు తిరిగాను. ప్రతి నియోజకవర్గంలో 2-3 ఆత్మీయ సమావేశాలు పెట్టడం జరిగింది. ఆ రోజు మొత్తము ఎమిగనూరుతో పాటు మిగిలిన 13 నియోజకవర్గాల్లో కూడా నేను తిరిగాను. ఆ రోజు సురేష్ గారు అందరూ ఉన్నాం. కాకపోతే నేను 2019 నుంచి కూడా నా సొంత నియోజకవర్గం కాబట్టి నేను ఇక్కడ ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తకి ఎప్పుడు అండగా నిలబడాలి, ఏ క్షణంలో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వస్తుందో తెలియదు, ఎక్కువ పల్లెటూరులో నుంచి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఎప్పుడు కార్యకర్తలుగా అండగా ఉండాలనే నా ఆలోచన. నాకు పదవి ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలకి ఎప్పుడు నేను అండగా ఉండాలనే నా ప్రయత్నంలోనే నేను రెగ్యులర్గా వాళ్ళకి నేను అందుబాటులోనే ఉంటాను. బైరెడ్డి బ్రాండ్ అనేది ఉంది, బైరెడ్డి వల్లనే ఎదురిచ్చారు. ఒక వీడియో చూస్తాను, ఏమని చెప్పారు? ఈ స్టార్ అవడం పక్కన పెడితే ఇతను యూట్యూబ్ మంచి యూట్యూబ్ స్టార్ అయ్యా. ఏదో రైటర్ నారాజ్ పుణ్యానా రాత్రికి లీడర్ తీసేసాడు మనల్ని. సో ఈ లీడర్ ఎట్లా అయిపోయిందంటే, మొన్న ఏదో రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక పదవించారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా యూట్యూబ్ స్టార్ అని, మీరు కూడా సోషల్ మీడియాలో బాగానే ఘాటుగా వ్యాఖ్యలు చేస్తారు కదా, అంటే మిమ్మల్ని ఏమన్నారా మరి? ఇప్పుడు యూట్యూబ్ స్టార్ అంటే రాత్రి యూట్యూబ్ స్టార్ వేరు, సోషల్ మీడియాలో విధానాల పరమైన విమర్శ వేరు. ఇప్పుడు బైరెట్టి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి నా దృష్టిలో ఆకరవుడి, బాగా క్లారిటీగా ఆకరవుడి నా దృష్టిలో ఆకరవుడి. ఎట్లా ఎత్తారు మీరు? అంతే ఆకరవుడే. నువ్వు ఒక పెద్దనాన్నని అడ్డు పెట్టుకున్న రాజకీయాల్లోకి వచ్చి నువ్వు విలువల గురించి మాట్లాడితే ఎట్లా? నీకు ఎవరైతే అన్నం పెట్టాడో మీ పెదనాన్న, ఆ పెదనాన్ననే నువ్వు రాజకీయంగా విమర్శించడానికి, రాజకీయంగా దిగజారి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు విలువలు ఎక్కడున్నాయి? నువ్వు ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది సరే, ఓకే, రాజకీయ పరమైన పవన్ కళ్యాణ్ నువ్వు ఏం మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారిని? విధానాల పరమైన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మాట రాజకీయాలని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు విమర్శించినప్పుడు నువ్వు అదే
విధానాల పరమైన విమర్శించాలి. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా విమర్శించడం ఏంటి? పైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా పార్టీ స్టాండ్రీ కాపాడుకుంటూ పార్టీ విలువలు కాపాడుకుంటూ మాట్లాడింటాడు అనుకోవచ్చు. నేను అదే అంటున్నాను, బైరెడ్డి సిద్ధార్థ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు విమర్శించిన మాటలు, పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విధానాల పరమైంది ప్రజలకి జరిగిన నష్టాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినప్పుడు నువ్వేం మాట్లాడాలి? అదే విధానాల పరమైన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి. నువ్వు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు మరి నా దృష్టిలో ఆఖరవుడేనే. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సంబంధించిన మనుషులు కూడా రకరకాలుగా మాట్లాడారు, చెప్పాను నేను. ఏం మాట్లాడారు, ఏం బెదిరించారా? ఇప్పుడు ఆయన మనుషులు నువ్వు ఎక్కడ ఉన్నావు చంపేస్తామంటే ఒక ఆఖరవుడి భయపడిస్తే చంపేస్తామన్నారా? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మనుషులం మేము, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నువ్వు ఎలా విమర్శిస్తావు, మిమ్మల్ని వచ్చి చంపేస్తామన్నప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పాను అనుకు, ఒరే బాబు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా నాకు తెలీదు, బైరెడ్డి సిద్ధార్థకి చెప్పు మీ పిల్లకాకి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే విమర్శించాడో నాలుగు మాటలు మాట్లాడినంత మాత్రాన, లేకపోతే ప్రాస మాట్లాడినంత మాత్రాన, లేకపోతే రాజకీయంగా తనకు తను మేధావులాగా ప్రకటించుకొని పవన్ కళ్యాణ్ తిట్టినంత మాత్రాన గొప్ప లీడర్ కాదు, మీ సిద్ధార్థ రెడ్డికి చెప్పండి చాలా క్లియర్. నీకు మీకు అంతా దమ్మే ఉంటే నా ఇంటికి రండి అని చెప్పి నా ఇంటి అడ్రస్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీ ఎమ్మినూరులో ఎందుకు అడ్డుకున్నారు మరి? అంటే మీరు చేయొచ్చు కానీ వాళ్ళు తిట్టడము మీకు తప్పైంది, అంటే అదే సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ అయితే మీరు అడ్డుకోవచ్చా? అంటే కిరణ్ గారు నేను ఏమంటున్నాను, ఇక్కడ విధానాల పరమైన విమర్శ ఉండాలి రాజకీయాల్లో అని అంటాను నేను. మాకు నేర్పించిన సంస్కారం పవన్ కళ్యాణ్ గారు ఇదే, ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు విధానాల పరమైన విమర్శ చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శ చేయొద్దని చెప్పారు. మేము అదే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నది ఏంటంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ మా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి వెళ్ళేటప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి నోటికి ఏమొస్తే అవి హామీలు ఇచ్చేశాడు. మీకు అది చేస్తాను ఇది చేస్తానన్న ఎగ్జాంపుల్ టెక్స్టైల్ పార్క్ ఏదో చేసేస్తానని అన్నాడు, అది చేశాడు. నువ్వు అవి ఎందుకు చేయలేదు? ఈ 5 సంవత్సరాలు నువ్వు పరిపాలించావు కదా, ఎందుకు చేయకుండా మరి ఈరోజు రాజకీయాల కోసం మళ్ళీ రాజకీయం చేయడానికి ఈరోజు మళ్ళీ మా ఎమ్మెల్యేలకు వస్తున్నావని నేను అడ్డుకోవడం జరిగింది. నేను ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టినవన్నీ మేము నెరవేర్చాము, ఇంకా ఎక్కువనే పథకాలు కూడా ఇచ్చామని చెప్తున్నా. అది నెరవేర్చే మరి ఎమ్మెల్యేలకు టెక్స్టైల్ పార్క్ ఎందుకు రాలేదు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ముత్యం లాంటి వ్యక్తి చెన్నకేశ్వర రెడ్డి అని నేను నమ్ముతాను. ఎందుకంటే అతను ఈ రోజు వరకు కూడా ఎక్కడ మా పవన్ కళ్యాణ్ విమర్శించడం కావచ్చు కావచ్చు, కానీ మా జనసేన పార్టీని విమర్శించడం కానీ ఎక్కడ తెలియదు. ఆయన మనవుడికి పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకున్నాడు ఆయన, అలాంటప్పుడు ఆ మాత్రం మాకు తెలియదా? అందుకే ఆయన ఎప్పుడు మా కళ్యాణ్ గారిని విమర్శించలేదు కాబట్టి మేము ఆయన విమర్శించలేదు. అయితే మీరు చిన్నకేశ్వర రెడ్డిని అయితే గారిని విమర్శించలేదు, ఓకే మీరు మంచివాడు అంటారు అంటే పార్టీని ఎవరు తిట్టకపోతే వాళ్ళు మంచివాళ్ళే, ఓకే. అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యేని గతంలో సోమప్ప సర్కిల్ దగ్గర సభలోనే తిట్టారు. జనేష్ రెడ్డి గారిని అప్పుడు విమర్శించడానికి ఓటేము 2014లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీ అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా తీసుకోకున్నట్ల నా అభిమానులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అభ్యర్థికి అలాగే ఎన్డీఏ అభ్యర్థికి బీజేపీ అభ్యర్థులకు ఓటేయమని పిలుపునిచ్చినప్పుడు మేమందరూ కూడా అంటే ఆల్మోస్ట్ ఎమ్మిగనూరులో 25,000 మంది పేచులకు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నాం. ఆ రోజు అందరూ కూడా మేము జయనాగేశ్వర రెడ్డికి ఓటేసి గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఏదో ప్రభుత్వంలోన అభ్యర్థి రావడం వల్ల ఆ రోజు మేము 2016లో తెలుగుదేశం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి, విలువలు కలిగిన వ్యక్తి, అన్ని రకాలుగా మాట్లాడిన వీళ్ళు అంటే తెలుగుదేశం నాయకులు. 2016 తర్వాత ఎప్పుడైతే మేము బయటకు వచ్చి రాజధాని భూములు తీసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు భూమి పూలింగ్ ఆపండి అని. ఆ ఒక్క మాటకి తెలుగుదేశం నాయకులు ఆ రోజు ఉన్న మా జిల్లా నాయకులు టీజీ వెంకటేష్ గారు కానీ అట్లాగే కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆ టైంలో ఆయన కానీ, అట్లాగే ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే గారు జయనాథ్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా తిట్టడం జరిగింది. డెఫినెట్గా స్పందించాను, తిట్టాను, దాంట్లో డౌటే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ ఎవరైతే విమర్శిస్తారో నా కుటుంబ సభ్యులైనా నాకు శత్రువుతో సమానం. అయితే ఓకే, జనసేన పార్టీ నాయకులు కావచ్చు లీడర్ కావచ్చు క్రమశిక్షణతో ఉంటారు అంటున్నారు,
అయితే మీ దాంట్లోనే బెల్ట్ షాపులు పెట్టుకుని నడుపుతున్నారు. మొన్న రీసెంట్గా నందవరం గ్రామంలో కూడా బెల్ట్ షాపు నడుపుతూ మీ జనసేన పార్టీ లీడర్ దొరికాడు కూడా. దీనికి ఏం చెప్తారు అంటే క్రమశిక్షణ ఉందంటారా లేదంటారా? లేదు, పార్టీలో క్రమశిక్షణ లేదా? లేదు, పార్టీలో అంటే దానికి లేదని చెప్తున్నా. మా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అందరూ ఉన్నాం. జనరల్గా మీరు ఏంటంటే వందలోనో ఎవడో ఒకడు తప్పు చేస్తుంటాడు. వాస్తవానికి అతను స్వయం ప్రకటన అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు. అతను మీ పార్టీనే కదా? అదే, స్వయం ప్రకటన మండల అధ్యక్షుడు. మా పార్టీ ఎక్కడ కూడా మండల అధ్యక్షుడు, మా జిల్లాకి అఫీషియల్గా ఈరోజు సురేష్ బాబు అనే వ్యక్తి కన్వీనర్ ఉన్నా కూడా ఇన్ఛార్జ్ కాదు, జిల్లా అధ్యక్షుడు కాదు. సేమ్ టైం జిల్లా అధ్యక్షుడే మాకు లేనప్పుడు మండల అధ్యక్షులు ఎక్కడి నుంచి వస్తారు? ఈ కర్నూలు జిల్లాలో ఏ మండలానికి లేని అధ్యక్షులు కేవలం నందవరం మండలానికి ఎందుకు అయ్యారు అధ్యక్షులు? అంటే కేవలం తనకు తాను ప్రకటించుకున్న మండల అధ్యక్షుడు, ఆయన ఒక సాధారణమైన కార్యకర్త. రెండవది, ప్రతి పార్టీలో 100 మంది మంచి వాళ్ళు ఉంటే ఒక చెడ్డవాడు ఎక్కడో ఒకటి దగ్గర ఉంటాడు. అతను కేవలం ఒక మామూలు కార్యకర్త తప్ప మండల అధ్యక్షుడు కానే కాదు. చివరిగా చెప్పండి, ఎమ్మెల్యే నిజ ప్రజలకి మీరు ఏం చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు, మీరు ఏం చేస్తారు, ఫ్యూచర్లో మీ గోల్ ఏంది, మీ ఏమి? ఇప్పటి వరకు మీరు ఎలాంటిది కూడా టికెట్ ఇస్తే కూడా వద్దన్నారు, నెక్స్ట్ మీరు ఏమన్నా ఇక్కడ పోటీలో నిలబడాలనుకుంటున్నారా? అంటే నేను 2019లో టికెట్ ఇస్తే ఆ రోజు వద్దడానికి రీజన్ ఒకటే, నేను అధ్యక్షుల వారు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ ఆయన గెలిపించుకోవాలన్న ఆలోచనతోనే నేను చేశాను. కాకపోతే రాజకీయాల్లో అల్టిమేట్గా అధికారం అనేది ఇంపార్టెంట్. ప్రజాసేవ చేయాలన్నా ప్రజలకు సేవ చేయాలన్నా డెఫినెట్గా ప్రజా అధికారం కావాలి. నా ఆలోచన విధానం రాజకీయంగా ముందుకు వెళ్ళాలనేది, నా జీవితకాలం ఎమ్మెల్యేలు ప్రజలకి సేవ చేయాలనేది నా ఎజెండా. దానికోసం పార్టీ నా కష్టం గుర్తించి, లేకపోతే నా ఆలోచన విధానం గుర్తించి, నాకు పార్టీ ఏమిచ్చినా కూడా దాన్ని సక్సెస్ఫుల్గా నెరవేర్చాలనేది నా ప్రయత్నం. రాజకీయాల్లో ఏ నాయకుడికి ఉండదు, ఎమ్మెల్యే అవ్వాలని ఉండదా, లేకపోతే ఇన్ఛార్జ్ అవ్వాలని ఉండదా, లేకపోతే పార్టీ జనరల్గా నాకు కూడా 2019 వద్దనుకున్నాను తప్ప తర్వాత కావాలనుకున్నాం, ఇస్తే పోటీ చేద్దాం అనుకున్నాం. ఒక పార్టీ ఏం ఆలోచిస్తే దానికి అనుగుణంగానే వెళ్ళే ప్రయత్నం. పార్టీలో పదవి ఇచ్చినా ఆయనతోనే నడక, ఇయ్యకపోయినా సింపుల్గా చెప్పాలంటే మొదటి అడుగు ఆయనతోనే, చివరి అడుగు ఆయనతోనే. మా లక్ష్యం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రికి చూడాలనేది కోరిక. ఒక్క అడుగు దూరంలో ఉన్నాం, అది 2029లో ఫుల్ఫిల్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చూస్తాం అంతే, ఇదే టార్గెట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది చెప్పేది అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలనే దృఢ సంకల్పంతో నేను పార్టీలోకి వచ్చాను. అదే కూడా గతంలో టికెట్ నాకు ఇచ్చినా కూడా వద్దని చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయనికే నేను నాకు కూడా ఏదొకటి అధినేత ఏమైనా పార్టీకి సంబంధించి ఏమైనా బాధ్యతలు అప్పచెప్తే కూడా నేను చేసేందుకు సిద్ధం అని చెప్పేసి వరుణ్ గారు చెప్తున్నాను. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాం సార్. నమస్తే.